నియోజకవర్గంలో వచ్చే నవంబర్ 3న టీఆర్ఎస్ బీజేపీల రూపంలో ఉన్న ఇద్దరు నరకాసుల వధ జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతికి మద్దతుగా నారాయణపూర్ మండలం కడీల బావితండ మల్లారెడ్డి గూడెంలలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో 5-6 వార్డులలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు వివేకానంద ఆనంద్తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నల్గొండ బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలోని చందక్ కెమికల్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీగా మంటలు ఎగిసిపడడంతో కార్మికులు సమీప నివాస ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసంపేట మండలం కృష్ణాపురం గ్రామంలో తెలుగుదేశం వైకాపా వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కృష్ణాపురం గ్రామం సచివాలయంలో ఆధార్ నమోదు కార్యక్రమం జరుగుతుంది. కొద్ది రోజులుగా టీడీపీ వర్గీయులకు చెందిన వారికి ఆధార్ నమోదు జరగకుండా వైకాపా వర్గీయులకు అడ్డుకుంటున్నారని సచివాలయం వద్ద వివాదం నడుస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన గోవిందరావు అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ మృతికి వివాహేతర సంబంధం కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజును అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు కలిశారు. 3 రాజధానులకు మద్దతుగా ఇవ్వాలని అభివృద్ధి వికేంద్రీకరణకు సాధన సమితి నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు సోమువీర్రాజును విజ్ఞప్తి చేశారు. పేదల ప్రభుత్వం అంటూనే పేదలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లు కొనసాగించకపోవడం బాధాకరమని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 4వ వార్డు కుమ్మరిగేరి 4 రాస్తాల వద్ద ఒక్కరోజు అన్న క్యాంటీన్ కార్యక్రమంలో టీజీ భరత్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. యువతిపై కత్తులతో దుండగులు దాడి చేశారు. యువతి తల చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. దొరవారి సత్రం మండలం మినుమలమీడి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన తర్వాత యువతి చనిపోయిందనుకొని దుండగులు అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. విశాఖ ఉడా ప్లానింగ్ అధికారి శోభన్ బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భీమవరం, విజయనగరం, శ్రీకాకుళంలో బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగించారు. శోభన్ బాబు ఇంట్లో 8 లక్షల రూపాయలకు పైగా డబ్బు, భారీ బంగారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. భారీగా భూములు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా లేక బీజేపీ పార్టీ అడ్డదారుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బులకు ప్రలోభ పెట్టాలని చూస్తుందని ఆరోపించారు విప్ ఎమ్మెల్యే బాల్కసుమన్. బీజేపీ కుట్రలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. మోయినాబాద్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లోకి బీజేపీకి సంబంధం ఉన్న వ్యక్తులు వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, కేసీఆర్ సినిమా స్టోరీని సృష్టించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్లోని డిఏవి పాఠశాలను ఆ పాఠశాల యాజమాన్య సభ్యులు సందర్శించారు. ఎల్కేజీ చిన్నారిపై ఆ పాఠశాల ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన విషయం విదితమే. రంగారెడ్డి జిల్లా మాంచాల మండలంలోని అంబోత్తండ గ్రామ పరిధిలో ఆటో బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేంద్రంలోని బీజేపీ ఇక్కడి ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నదని నేను ఎప్పటి నుండో చెబుతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. కూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కార్మికులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిధులు దుర్వినియోగం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. నిరుపయోగంగా తయారైన అంబేద్కర్ భవన్ను అభివృద్ధిపరచి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకే చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ భవన్ను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పరిశీలించారు. ఇచ్చాపురం స్థానిక కార్జీ వీధిలో బావిలో పడి మనోజ్ కుమార్ సాహు అనే యువకుడు మృతి చెందగా బంధువులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసి కూడా ఆ వైద్యుడు సినిమాకు వెళ్లడంతో బాధితుల కోపం కట్టలు తెంచుకుంది.
చట్టాలు ఆయుధాల మీద అవగాహన కోసం కాకినాడ జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. ఓపెన్ హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు చక్కటి అవకాశాన్ని కల్పించారు.